తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలకు నిరసనగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళపై అత్యాచారానికి పాల్పడిన 139 మంది కామాందులను మరియు 14 సంవత్సరాల దళిత అమ్మాయిపై అత్యాచారం చేసి హత్యకు గురి చేసిన హాస్టల్ వార్డెన్ను చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితులపై ఎన్నో దాళ్లు జరుగుతున్నా తెలంగాణ ముఖ్యమంత్రి మరియు దళిత ఎమ్మెల్యేలు స్పందించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జ్ సురుగు జగన్ శ్రీను, అంబేద్కర్ సంఘ మండల అధ్యక్షులు ఎలగుర్తి రవి, జిల్లా నాయకులు కొత్తూరి స్వామి, పెంట మల్లేష్, కొత్తూరి సురేష్, దుబ్బాక రవి, కొత్తూరి దేవయ్య, సురుగు శేఖర్, కొత్తపల్లి రోహిత్ తదితరులు పాల్గొన్నారు. దళిత ఎమ్మెల్యే కాలే దళిత మహిళపై దాడులు జరిగినప్పుడు కానీ అత్యాచారాలు జరిగినప్పుడు కానీ ఖండించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అది లలిత డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానం, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. ఇలాంటి అత్యాచారాలు అనేక మంది దళిత మహిళలే బలైపుతారు. మరి దళిత మహిళలను ఇలాంటి అత్యాచారాలు చేసినప్పుడు అలాంటి దోషులను ఏ విధంగా శిక్షించాలనేది ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోక వల్ల కఠిన శిక్ష లేకపోవడం వల్లనే ఇవి పెరిగిపోతున్నాయి. ఈ మొన్న జరిగినటువంటి ఒక అమ్మాయిని 139 మంది వీళ్ళని కలిసి కంప్లైంట్ చేసినాక ఆ దోషులందరినీ పట్టుకొని వాళ్ళు ఎవరెక్కడెక్కడ ఉన్నారో పట్టుకొని ప్రభుత్వం వారిని శిక్షించినట్టుకుంటే ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగదు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ సంఘటన మేము అంబేద్కర్ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి ఎవడైనా దళిత అమ్మాయి జోలికి పోవాలంటే ఉచ్చుబోసుకునే విధంగా ఈ శిక్ష ఉండాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా 14 సంవత్సరాల ఒక అమ్మాయిని, ఒక మైనర్ అమ్మాయిని, లేదా ఒక వార్డెన్ ఉన్నాడో మరి అతను కూడా ఒక బలవంతం